కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇస్తున్నారు. అంటే నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ కాకపోతే నీ పొంగనాలు నువ్వు నీ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోలేదా సార్? మీరు 80,000 పుస్తకాలు చదివినా, సావు నోట్లో తలకాయ పెట్టినా, మా కుటుంబం మొత్తం ఇరగదీసి కరగదీసి రక్తము చుక్క కాదు బాగా అంటే మోసపూరితముడు మోస కుటుంబం ఎట్ట చేస్తారు అట్లనే మీరు చేసారు. మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్, మీరు పీకి కట్టలు కట్టినట్టే మాట్లాడతారు కదా, మీ కుటుంబంలో ఎవరు మాట్లాడినా ఒక పురాణమే చెప్పుకొస్తారు కదా. ఇవాళ ప్రజల బతుకును మార్చడానికి ఊర్లో తెలంగాణ మొత్తం ఉత్తర దక్షిణ తూర్పు పర్వణ మొత్తం తిరిగి అనేక సమస్యలు తెలుసుకున్నటువంటి ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని మీకు విన్నమిస్తుంటే మీకంత చిన్న చూప, మీకంత అహంకారమా? మీకంత అంటే బట్టి విక్రమార్క యొక్క పాదయాత్ర, బట్టి విక్రమార్క ప్రజలు కలిసిన తీరు, అసెంబ్లీలో విన్నవించినప్పుడు వదలవాడి మీరు చిన్నపిల్లలా మీరు నవ్వడానికి, స్కూల్ పిల్లలా, కళ్ళు కనబడతలేవా? మీకు కళ్ళు మదమెక్కినాయా? సిగ్గు లేకుండా నవ్వుతా ఉన్నారు బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రను పట్టుకొని. ఎర్రటి ఎండల మే జూన్ మాసంలో ఎర్రటి ఎండల పొగలు కక్కుతున్నటువంటి ఎండలో నడిచినటువంటి మనిషిని పట్టుకొని ఒక సాదా సీదా టెంట్లల్లో అక్కడనే మంచం వేసుకొని ఒక చిన్న పంచ కట్టుకొని ఒక టవాల కట్టుకొని ఒక వరుసలో బోరుకాడ స్నానం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి మహానుభావుని గురించి ఇంత చులకనగా మీరు ఆ సెల్ఫ్ సర్టిఫికేషన్ అని మాట్లాడతారా? నువ్వు సభాధిపతి అయినటువంటి మీరు, ఈ సభ లీడర్ అయినటువంటి అసెంబ్లీ లీడర్ అయినటువంటి మీరు మీ ఇంకా వాళ్ళు సపోర్ట్ కొడుతుంటే మీరు ఆనందం పొందుతారా? ప్రజా సమస్యలకు ఇచ్చే గౌరవం ఇదా? ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఇదా? ఏంటయ్యా, ఏంటి మీరు చేస్తున్నది, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడు.